अंदर की नमस्कार अंडी, ना पेर बिसाट अशोक मुदिराज, कोलाटम चक्क भजन मास्टर नी, रामचंद्रपुर मंडलम चंद्रगिरी नियोजकवर्गम नेत्तकुप्पम ग्रामम मरियु नेत्तकुप्पम मूलस्थान यल्लम्म आलयम वद्द मा कोलाटम भजन बृंदम प्रदर्शन जरगबोतुंदि। इप्पुडु मूलस्थान यल्लम्म कोलाट भजन बृंदम सभ्युलु मा सभ्युलंदरू वच्चि 16 मंदि उंटारु। ఈ సభ్యులతో ఈ రోజు నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ వారాధ్యంలో కార్యక్రమం జరుగుతుంది। ఇప్పుడు ఇప్పుడు ప్రదర్శన చేసిన కోపులు వచ్చి సుమారు 15 కోపుల పైన ఉన్నాయి మావి। ఇప్పుడు ప్రదర్శన చేసింది ప్రార్థన అడగంటాం స్టార్టింగ్, రెండోది వచ్చి స్టార్టింగ్ ఎవరు చేసినా గణపతి కోపం అంటే దాన్ని ఉద్ది తిరగడంటాం। ఈ గణపతి ఉద్ది తిరగడ కోపం ఇది, అది ప్రదర్శన చేశాము। మరి తర్వాత కూసాల కోపం అన్నమాట, కూసాలలాగా కూసాలు బయట ఉంటాయి లోపల మనుషులు, అంటే కూసాల మాదిరి, అంటే మనం పెద్దలు పూర్వీకులు చెప్పింది కోసాల కోపంటే బయట కోసం అంటే నిలుచుకుంటుంది, లోపల ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం తిరుగుతున్నట్టుగా అది ప్రదర్శన చేస్తాం। మళ్ళీ సముద్ర మదం అనేది రౌండ్ తీసుకుని తిరుగుతూ వస్తాం అన్నమాట, ఆ సముద్ర మదం కోపం కూడా మేము ప్రదర్శన చేశాము। మళ్ళీ శలికోప అనేది చాలా కొంచెం క్లిష్టం, అది స్లో అండ్ ఫాస్ట్ వస్తుంది, కొంచెం ఒడిదుడుకుల వల్ల మా వాళ్ళు చాలా రోజులైంది కాబట్టి సక్కగా తెలియలేదు, కానీ బాగానే పర్ఫార్మెన్స్ చేశాము। మళ్ళీ చెట్టుమల్లి గద్రకల కోపం ఇంకా చాలా మేము ప్రదర్శన చేయనివి, గద్రకల కోపంది చెట్టుమల్లి ఉన్నది కొంగ పట్టుకున్నది ఇంకా చాలా కోపులు ఉన్నాయి వేయలేదు మేము, కానీ సమయం అక్కడికి మించిపోయింది। మళ్ళీ గొబ్బియాడు అడిగేసాం లాస్ట్లో, మళ్ళీ రౌండ్ వేస్తాం, ఆ రౌండ్ వేస్తేనే సింగిల్గా పాట అనేది మేమే క్రియేట్ చేసుకొని ఏదైనా జనరల్ సాంగ్స్ పాడుకునేటప్పుడు ఆ రౌండ్ వేస్తాం అన్నమాట, అంటే కోప్ సెట్ కాదు అప్పుడు, అప్పుడు తాళం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆ రౌండ్ అప్పుడు మామ కానీ ఏదో వేరే సాంగ్స్ క్రియేట్ చేస్తూ పాడుకుంటుంటాం। లాస్ట్ వేసిన గొబ్బియాలు అడుగు సార్, మంగళం గొబ్బియాలు అడుగు అందరికి ఇంతకుముందు సముద్ర మదనం, ఫస్ట్ వేసిన కోపు ప్రార్థన కోపు, రెండవది వేసిన ఉది తిరగడ గణపతి కోపం అంటారు, మూడోది వచ్చిన కూసాల ప్రదేశం మూడో కోపం వచ్చింది, తర్వాత నాలుగో కోపు సముద్ర మదనం, ఇది ప్రేమది Oh, yeah.
Happy birthday, mama.
Oh!
Thank you.
भजन बृंदा के कोलाट भजन बृंदा के राजु रेड के वाड़ वेंकटन्न आपद मुकल वाड़ अनाथिकवाड़ वेंकटन्न कोलाट भजन नच्चिनट्लयिते नव्यांध्र टैलेंट एचके टीवी ఆ ఛానల్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి అందరికి కూడా మా వందనాలు కళాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బిషాట్ అశోక్ మిద్రాజ్, కోలాటం చెక్క భజన మాస్టర్ని, చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గ్రామం నుండి మూలస్థానం ఎల్లమ్మ కోలాట భజన బృందం సభ్యులందరూ ఈరోజు మా భజన బృందం మా భజన పర్ఫార్మెన్స్ చూపించాము. ఇది కానీ నచ్చినట్టయితే అందరూ సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి, మా నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కళాభినందనలు చంద్రగిరి నియోజకవర్గం మరియు రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గ్రామంలో ఉండు మూలస్థానం ఎల్లమ్మ కోలాట భజన బృందం సభ్యులు. మేము సభ్యులందరూ వచ్చి 18 మంది ఉన్నారు. నా పేరు విశాఖ అశోక్ మిద్రాజ్, నేను కోలాటం గురువు, చెక్క భజన మాస్టర్ని. కానీ చంద్రగిరి కాన్స్టిట్యూషన్ లోనే సుమారు 100 టీంలు ఉన్నాయి. నావి ఇది మా టీము, ఈ 18 మెంబర్స్. మేము దైవ కార్యాల కంటే ఫ్రీగానే వెళ్తుంటాం. ఎక్కడ కానీ కొండపైన కానీ, కొండపైకి నడుచుకొని వెళ్ళాము. కాణిపాకం దేవాలయం కానీ, ఇక్కడ మా మూలస్థాన ఎల్లమ్మ ఆ దేవాలయం కానీ, అలాగే ఇక్కడ ద్రౌపదమ్మ ఎన్ఆర్ కంపల్లి ద్రౌపదమ్మ దేవాలయం కాడ కూడా మేము ఉచితంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. కానీ దైవం మాకు డబ్బు అవసరం లేదు, కళాకారులు మేము. కళాకారులను ఆదరించాలి. మీరు నవేంద్ర ఎడ్యుకేటివ్ ఛానల్ వరకు ఎంతో రుణపడి ఉంటాము. ఇంత దూరం వచ్చి మా ఊరికి వచ్చి మా గ్రామానికి వచ్చి రూపాయి ఖర్చు లేకుండా మీ ఖర్చుతో వచ్చి మా పర్ఫార్మెన్స్ని వీచి షూట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీకు చేతులెత్తి నమస్కరిస్తూ కళాభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము వచ్చి ఎక్కడైనా దైవ కార్యాలకు అయితే పోతాం. ఎక్కడ మిగతంటే ఏదో డబ్బులు కనేసింది అక్కడిక్కడ పోగామంటే చేసేది లేదు మా సభ్యులు. దైవ కార్యం అయితే ఎక్కడైనా పోయేసి వచ్చేస్తాం. ఇప్పుడు ప్రదర్శన చేసింది కోపులు వచ్చి సుమారు 15 కోపులు పైన ఉన్నాయి మావి. ఇప్పుడు ప్రదర్శన చేసింది ప్రార్థన అడుగుంటాం స్టార్టింగ్. రెండవది వచ్చి స్టార్టింగ్ ఎవరు చేసినా గణపతి కోపం అంటారు, దాన్ని ఉద్ది తిరగడం అంటాం. ఈ గణపతి ఉద్ది తిరగడ కోపం అనేది అది ప్రదర్శన చేసాము. మరి తర్వాత కూసాల కోపం అనమాట. కూసాలలాగా కూసాలు బయట ఉంటాయి, లోపల మనుషులు. అంటే కూసాల మాదిరి, అంటే మనం పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పింది కూసాల కోపం అంటే బయట కోసం అంటే నిలుచుకుంటుంది, లోపల ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం తిరుగుతున్నట్టుగా అది ప్రదర్శన చేస్తాం. మళ్ళీ సముద్ర మదం అనేది రౌండ్ తీసుకుని తిరుపుకుంటూ వస్తాం అనమాట. ఆ సముద్ర మదం కోపం కూడా మేము ప్రదర్శన చేసాము. మళ్ళీ సెలికోపు, సెలికోపు అనేది చాలా కొంచెం క్లిష్టం, అది స్లో అండ్ ఫాస్ట్ వస్తుంది. కొంచెం ఉడుదుడుకుల వల్ల మా వాళ్ళు చాలా రోజులు అయింది కాబట్టి సక్కగా వేయలేదు, కానీ బాగానే పర్ఫార్మెన్స్ చేసాము. మళ్ళీ చెట్టుమల్లి, చెట్టుమల్లి గద్రెక్కల కోపు ఇంకా చాలా మేము ప్రదర్శన చేయనివి. గద్రెక్కల కోపు ఉంది, చెట్టుమల్లి ఉండదు, కొంగ పట్టుకుండది, ఇంకా చాలా కోపులు ఉన్నాయి, వేయలేదు మేము. కానీ సమయం అక్కడికి మించిపోయింది. మళ్ళీ గొబ్బియాడు అడిగేసాం లాస్ట్లో. మళ్ళీ రౌండ్ వేస్తాం. ఆ రౌండ్ వేస్తే ఏదైనా సింగిల్గా పాట అనేది మేమే క్రియేట్ చేసుకుని ఏదైనా జనరల్ సాంగ్స్ పాడుకునేటప్పుడు ఆ రౌండ్ వేస్తాం అనమాట. అంటే కోప్ సెట్ కాదు అప్పుడు, అప్పుడు కాలం అనుగుణంగా ఉండదు కాబట్టి ఆ రౌండ్ అప్పుడు మా మామ కానీ ఏదో వేరే సాంగ్స్ క్రియేట్ చేస్తూ పాడుకుంటుంటాం. లాస్ట్ వేసింది గొబ్బియాలు అడుగు సార్, మంగళం గొబ్బియాలు అడుగు. అందరికీ కళాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ.